చాలా జాగృతగా నిశీతంగా పరిశీలించాల. నేను పక్షుల పేర్లు చెప్పినప్పుడు మీరు రెక్కలు కొట్టినట్లే యాక్షన్ చేయాలి. అదే జంతువుల పేర్లు చెప్పినప్పుడు నాలుగు కాళ్ళ మీద కూర్చున్నట్లే యాక్షన్ చేయాలి. మరి ఎవరైతే తప్పుగా చేస్తారో వాళ్ళు అవుట్. మీరే స్వచ్ఛందంగా పక్కనకి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఓకే, రెడీ? పిల్లి, కాకి, చిలుక, కుక్క, ఆవు, లేచిన వాళ్ళు అవుట్. పక్కనకి వెళ్ళండి. ఇటు సైడ్కి రండమ్మా, సైడ్కి వచ్చేసి గాడిద, పిచ్చుక, ఎలుగుబంటి, ఆవు, రెడీ, ఒంటె, కోడి. నువ్వు అవుట్, లేట్గా లేచినావు. పాము. పాము అనేది నాలుగు కాళ్ళ జంతువు ఏం కాదు కదా. చిలుక, పావురం, గోరింక, ఏనుగు, గోరింక, పిల్లి, చిలుక, చిలుక, గాడిద, చిలుక, చిలుక, కాకి. అవుతమ్మా, ధృతి పక్కన రా. నలుగురు నిలబడినారు. పిల్లి, జిరాఫీ, ఒంటె, కాకి, చిలుక. రెడీ? మళ్ళీ జాగ్రత్త వినాలా, ఫాస్ట్గా ఉంటుంది ఇప్పుడు. చిలుక, ఒంటె, ఎనుము, ఆవు, నెమలి, ఆవు, కుక్క, పిల్లి. నిద్ర అవుట్. ముందుకు కొద్దిగా ముందుకు రా, ముందుకు ముందుకు రా, ముందుకు రా అమ్మా చైత్ర. పిల్లి, ఆవు, ఉడత, చిలుక, పావురం, పక్షి, నెమలి, ఏనుగు, సింహం, ఏనుగు, కోడి, రామచిలుక, ఆవు, ఒంటె, పిచ్చుక, నెమలి, పావురం, చిలుక, గేదె, ఎద్దు, చిలుక, కాకి, చిలుక, కోడి. నోటమ్మా, ఆవు, ఏనుగు. నోటరా వైష్ణవి, విన్న క్లాస్ చూడండి.